ట్యాంక్బండ్లో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వేలాదిగా గణనాథులు ఎంజే మార్కెట్ నుంచి ట్యాంక్బండ్ వైపుకు తరలివెళ్తున్నాయి. గణేష్ శోభాయాత్రలో చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎంజే మార్కెట్ సర్కిల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. సరికొత్త అందాన్ని సంతరించుకుంది, సరికొత్త శోభ సంతరించుకుంది. గణేష్ నిమజ్జన శోభయాత్రతో అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా కన్నుల పండగ ఈ గణేష్ నిమజ్జన శోభయాత్ర అంతా కూడా జరుగుతూ ఉంది. 9 రోజుల పాటు పూజలు అందుకుంటుంటే గణాలందరూ కూడా హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుంటున్నారు. గణేష్కు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి 9 రోజుల పాటు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి ఈరోజు సాగర తీరానికి తీసుకెళ్తా ఉన్నారు. నిమజ్జనానికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారండి, వేరే రిఫ్రమ్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు? గణేష్ ఉత్సవ సమితి కుద్బి కూడా 59th ఇయర్ అండి ఇది. ఎవ్రీ ఇయర్ యూనిక్ పీసెస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి తీసుకొస్తాం. చాలా బాగుందండి, చాలా బాగుంది. పోయినసారి కానీ ఈసారి బాగుంది, సూపర్ ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది, చాలా బాగుంది సార్. కుప్పి కూడా కొట్టి అక్కడ నుంచి చాలా మంచిగా ఉంది. హ్యాపీ ఫీలింగ్ మా కోసం అయితే. తేజస్విని మీతో పాటు లక్షల మంది వస్తూ ఉన్నారు సాగర తీరానికి, ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్ అంటే ఈ మాత్రం క్రేజ్ ఉంటది కదా. మై నేమ్ ఇస్ వైష్ణవ్. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. మా గణేశుడు ఎప్పుడు ఫేమస్ ఇక్కడ. లాస్ట్ ఇయర్ విఠల స్వామి గారు, ఈసారి హనుమంతుడు, ఇంకా ఫ్యామిలీ సార్. మాది ఎవ్రీ ఇయర్ మాది ఫేమస్ ఉంటుంది. వన్ పీసే ఉంటుంది మాది హైదరాబాద్లో. వన్ పీసే ఉంటుంది, ఎవరు ఎక్కడ ఏది చేసినా వన్ పీసే ఉంటుంది మాది. మా ఎవ్రీ ఇయర్ వన్ డిఫరెంట్ మోడల్ మాది ఎవ్రీ ఇయర్ గణపతి పెడతాం మేము. కుప్పి కూడా వై జంక్షన్ దగ్గర గణేష్ ఉత్సవ సమితి పూజలు ఎట్లా చేశారండి? బ్రహ్మాండంగా చేస్తాం సార్. బ్రహ్మాండంగా చేస్తున్నాం సార్, హ్యాపీగా 100% హ్యాపీగా చేస్తున్నాం. ఈ విధంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా. వయోభేదం మరిచి, చిన్న పెద్ద వయోభేదం తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తి పారుషంతో ఈ ఏదైతే నవరాత్రులు ఏ విధంగా నిష్ఠతో పూజలు చేశారో ఈ గణేష్ నిమజ్జనానికి కూడా అంతే నిష్ఠతో, నియమ నిష్ఠతో అంతే ఘనంగా ఆయనకు తల్లి ఒడికి చేర్చినటువంటి ఈ నిమజ్జనాన్ని కూడా అంతే వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ అంతా కూడా ఒక కొత్త అందాన్ని సంతరించుకుంది, సరికొత్త శోభను సంతరించుకుంది. బాలాపూర్లో మొదలైనటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్ర ఇంతింత ఒట్టుడింత అయినట్టుగా, నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నట్టుగా, ఇటు దిలీష్ నగర్, హయత్ నగర్, ఎల్బి నగర్ నుంచి వచ్చినటువంటి గణనాథులందరూ కూడా ఇక్కడ వచ్చి చేరుకుంటున్నారు. అదేవిధంగా పాత బస్తీ నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్రతిమలు, అదేవిధంగా జూబ్లీస్, బంజారీస్ వచ్చినటువంటి ప్రతిమలన్నీ కూడా ఎంజే మార్కెట్ దగ్గర ఇక్కడ చేరుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని హిందూ బంధువులంతా కలిసి జరుపుకున్నటువంటి ఒక మహా వేడుకగా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళందరూ కూడా ఎంతో సమరంగా ఈ ఉత్సవాల్లో పాల్పంచుకొని వినాయకుడిని ఉపాసిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. కుటుంబాలతో సహా ఇక్కడ ఆ గణేష్ నిమజ్జన శోభయాత్రలో పాల్పంచుకొని గణేషుడి యొక్క ఆయన ఆరాధనలో మునిగితేటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. నవరాత్రుల పాటు ఎంతో అందంగా ముస్తాబు చేసుకొని ఆయన ఎంతో ఉపాసన చేసినటువంటి భక్తులందరూ కూడా ప్రతి ఒక్క వాహనాన్ని అంతే అందంగా అలంకరించి అంతే భక్తి శ్రద్ధలతో కేరింతలతో ఆయనకు వీడుకోలు పలుకుతూ తల్లి చెంతకు చేసినటువంటి ఈ ఘనాన్ని కూడా ఎంత అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే భాగ్యనగరం అంతా కూడా చాలా సందడి నెలకొంది. ఏ కంచు మీద చూసినా కూడా ఎవరి మాట విన్నా, ఏ నోట విన్నా బై బై గణేష్ అంటూ, జై బలో గణేష్ మహారాజ్ అంటూ పెద్ద ఎత్తున గణనాథులు తన తల్లి వద్దకు చేరుస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చే ప్రతిమలన్నీ కూడా సాగర్ తీరానికి వెళ్తూ ఉన్నాయి, అక్కడ నిమజ్జనానికి వెళ్తూ ఉన్నాయి. ఒకటి చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురు దైత్య గల క్షేత్రే గురు ధర్మ సదారాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాఖండ
వినాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయిని